49 ante santanam, 49 ante santosham. 39 Andhra Pradesh Telangana. Hi guys, welcome to Suman TV. Ee roju naato paatu unna guest chaala mandiki chaala ekkuva ishtam endukante ekkuva tana maatalni kaani tana way of talking kaani chaala mandi entertain ayyaru. సో మరి అగ్గిపెట్టి మచ్చ నాతో ఉన్నారు. అసలు తన రియల్ పేరు ఏంటి, తన యాక్సిడెంట్ ఎలా జరిగింది, తను ఎందుకు ఈ విధంగా తయారయ్యారు అనే మాటలు అగ్గిపెట్టి మచ్చ ద్వారా తెలుసుకుందాం. అండ్ చాలామందికి తన రియల్ లైఫ్ స్టోరీ ఏంటి అనేది చాలా వరకు తెలియదు. ఈరోజు అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. బాగున్నారా? మీ అసలు పేరు ఏంటి? కిరణ్ కుమార్. మీ అసలు పేరు కిరణ్ కుమార్? కిరణ్ కుమార్ కాస్త అగ్గిపెట్టి మచ్చగా ఫేమస్ అయింది కదా. కానీ ఎప్పుడైనా అనుకున్నారా ఇంత ఫేమస్ అవుతారు? లేదమ్మా. మీది ఎక్కడ అంటే మీరు పుట్టింది పెరిగింది? తిరుపతి. తిరుపతి దగ్గర చదువుకున్నారా మీరు? ఏమైనా ఎంతవరకు చదువుకున్నారు? టెన్త్ వరకు చదువుకున్నారు. అయితే చదువుకున్న తర్వాత మీరు ఏం చేసేవాళ్ళు? ఏమైనా ఉద్యోగం కానీ ఏమైనా చేసేవాళ్ళ? చేస్తాను. స్టూడియోలో. స్టూడియోలో పని చేస్తున్నారు. ఏం చేస్తుంటారు స్టూడియోలో? కెమెరామ్యాన్. కెమెరామ్యాన్ గా చేస్తున్నారు ఇప్పటికీ కూడా? ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. అప్పుడు యాక్సిడెంట్ కి ముందు చేసేవాళ్ళు? యాక్సిడెంట్ కి ముందు. యాక్సిడెంట్ ఎలా జరిగింది మీకు? నేనే తాగేసి గుద్దేశాను పిల్లర్ని. పిల్లర్ని గుద్దేశారా? ఓకే. తిరుపతి దగ్గరే. సిగరెట్ నట్లో పెట్టుకునేసేది. టాప్ గేర్ బండి నిలవకూడదు, హ్యాండిల్ వదిలేసేది. జేబులో ఉండే అగ్గి పెట్టి తీసి ముట్టించుకున్నాక బండి నిలుస్తుందా? కైకు తెల్ల పై గుద్దేశా. 33 లక్షలైంది. 33 లక్షలైంది. నా పోసింది. పోస్తే కూడా చెప్పలేమమ్మా. ఆపరేషన్ చేసేటప్పుడు పోతే మాకు సంబంధం లేదు. చేసే బతికి బతకపోతే ఎత్తుకొని పొడుస్తాను అనేసి నిర్ణయం చేసుకునేస్తే గట్టి పాను. అటైతే ఎమ్మె ధర్మరాజు కడుకు పోయి వచ్చేసా. ఏమైనా గుర్తుంటుందా మీకు ముందు యాక్సిడెంట్కి ముందు జరిగిన రోజులు కానీ మీ రోజులు, మీ వర్క్, మీ స్నేహితులు ఇవన్నీ గుర్తుంటారా మీకు? గుర్తుంటారు. మళ్ళీ అంత కొత్త ప్రపంచం. రాత్రి దిన్న కూర కూడా ఇంతసేపట్లో చెప్పలేను. చెప్పలేరు. ఒక గంట సోపు అన్న యాచన్ చేస్తే ఏం తిన్నామబ్బా అని అప్పుడు ఆలోచన వస్తుంది. సో మరి మీకు పెళ్ళి అయిందా కిరణ్ గారు? ఇంకా కాలేదు మేడం. పెళ్ళి కాలేదా? కానీ చాలా మంది అన్నారే పెళ్ళి అయింది కిరణ్. యాక్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళ భార్య వదిలేసింది అని చెప్పి చాలా మాటలు వచ్చాయి. మరి లేదమ్మా. ఎవరు చెప్పారు? అనుకుంటా ఉంటారు. కానీ పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదు. సౌందర్యకి నాకు మ్యారేజ్ అయింది. అది మొబైల్లో చూడు. అమ్మగారు పెట్టుండారు. ఆ మాదిరిగా పెట్టారు వాళ్ళు. అయ్యయ్యో, నిజంగానే. సో బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని ఏమంటూ ఉంటారు జనాలు? మిమ్మల్ని ఏమని పిలుస్తుంటారు? అగ్గిపెట్టి మచ్చ అంటూ ఉంటారా? అంటే ఈ అగ్గిపెట్టి మచ్చ అన్న పేరు ఎందుకు వచ్చింది? ఎక్కువగా సిగరెట్లు కాల్చడం వలన? ముందు వేసేస్తాను. సిగరెట్ నట్లో పెట్టుకునే ఒక అగ్గిపొల్లో ఉండింది, గీసేకుంది, కారిపోయింది. అగ్గి పెట్టి గేట్ కన్నెలో పడుకొని అగ్గి పెట్టి దగ్గర దగ్గర 50 ఎట్లన్నా కొట్టుకున్నాను అంటే అప్పుడు పెట్టేసినాడు. పక్క వాడు వాడు వాడిని గమనించలే పక్కన ఉన్నాను నేను. వాడు తీసి పెట్టేసినాడు యూట్యూబ్లో. అలాగా ఫేమస్ అయ్యారు మీరు. అగ్గి పెట్టి మచ్చ అని అప్పుడు వచ్చింది అలా. ఇది బాగానే గుర్తుందే మీకు? ఇది మాత్రం గుర్తుంటుంది. ఎందుకు బాగా ఫేమస్ అయ్యారు? సో ఈరోజు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు, బిగ్ బాస్ స్కూప్ చేశారు, మరి ఇవన్నీ ఎలా అనిపిస్తుంది మీకు? ఇన్ని ఏం చేసినా కానీ ఎప్పుడైనా కానీ 6 అడుగుల్లోతో 2 అడుగులపై శాశ్వతం. ఎవరికైనా కానీ, ఇప్పుడు రాజులు కూడా కానీ, ఏదిరా శాశ్వతం అంటే సచ్చినాక గొంతే శాశ్వతం. ఏం ఎత్తుకొని పోతాం, ఏ ఇంటర్కి కూడా ఎత్తుకొని పోం. ఎట్ట పుట్టినాలో అట్ట పొడుస్తాం. యమధర్మరాజు కాడికి పోయి మడిచేలు కట్టుకొని మోకాల మీద కూర్చుంటే రే నీకు ఇంకా ఆవేశం లేదు పోరా అప్పుడు వచ్చేసా కొమ్మల నుంచి బయట. కోమాలో ఎన్ని రోజులు ఉన్నారు? 22 రోజులు ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ మీ హెల్త్ ఎలా సెటరేట్ అయింది? ముందు మానేసిన 1 సంవత్సరం. సంవత్సరమే మానేశారు? మళ్ళీ తర్వాత స్టార్ట్ చేశారు? స్టార్ట్ చేస్తాను. టాబ్లెట్లు తింటున్నాం కదా దానివల్ల. ముందు కానీ ఏది కానీ ఆడ బీడీ తాగుతా, బీడీ సిగరెట్ తాగుతా ఉంటే ఆడ ఉండడం వల్ల వచ్చేస్తా. మానేశారు పూర్తిగా? పూర్తిగా మానేశాను. రోజుకి 50 రూపాయలు 100 రూపాయలు ఖర్చు అయిపోతుంది. అయినా కానీ టీలకే పెట్టేస్తాను. చక్కెర, టీ పొడి, పాలు. 6 లీటర్ పాలు తీస్తే 2 మాటలకు తాగేస్తా. టీ తాగేస్తారు? టీ అయినా కాఫీ అయినా. చాలా మంది బయట అగ్గిపెట్టి మచ్చ అని మాట్లాడటము, మళ్ళీ డైలాగ్స్ చెంపించడం ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. మీ దగ్గరికి వచ్చి ఫోటోలు దిగుతుంటారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? మీరు ఏమనుకుంటారు మనసులో చెప్పండి. నేను ఏమనుకున్నాను, శిల్పి కావాలంటే 50 అంటే ఇందనా అంటాడు.
అట్నే మెసేజ్ చేస్తానా, తీసుకుని 50 ఇచ్చేసి పోరా. సెల్ఫీకి 50 రూపాయలు అవును తీసుకుంటారు, 100 రూపాయలు అన్న కానీ రానా అంటారు. బా నేను ఎవరి దగ్గర వినలేదు ఈ మాట. నిజమ్మా, ఎందుకన్నా అలాగా? అంతే వాడు నెట్లో పెట్టినాడు అనుకో, వాడు 10,000 దాకా వస్తుంది. మరి డబ్బులు సంపాదిస్తున్నారు కదా, ఆ డబ్బులన్నీ ఏం చేస్తుంటారు? ఇంట్లో ఇస్తారా? ఇంట్లోనే ఇస్తానమ్మా. అక్కకిస్తాను? అక్క బాగా చూసుకుంటుంది. కూర్చొని వేస్తే టీవీ ముందర, మళ్ళీ ఏం రాబోడా అని కూడా అందు. భోజనం, టీ, పాలు అన్నీ తెచ్చిపెట్టేస్తుంది. ఎవరైనా పిలుస్తా ఉన్నారు అనుకోమే, వాడు ఎవరు పిలుస్తున్నారు చూడు మే అక్క అంటే నువ్వు కూర్చోరబ్బా నేను బాగా తను. ఏ ఏ సినిమాల్లో చేశారు? నాకు తెలిసి 3-4 సినిమాలు. అక్కడ సినిమాల్లో అక్కడ అందరూ షూటింగ్ తీసుండేది. దగ్గర దగ్గర 10-15 సినిమాలు తీసుండా. నాకు తెలిసి 3-4 సినిమాలు గుర్తు. సైరన్, సైరన్ 2, టికెట్ ఆడవాళ్ళకి మాత్రం. ఇప్పుడు వెన్నెల కిషోర్ గారితో సినిమా చేస్తున్నారు, మాట్లాడారా వెన్నెల కిషోర్ గారు? ఇంకా మాట్లాడు. బాగా చూసుకుంటున్నారా షూటింగ్ సెట్లు? అగ్గిపెట్టి మచ్చా అంటున్నారా? ఇప్పుడు ఈ కన్ను మీకు కనిపించదు, కుడి చేతి వైపు కన్ను మీకు రెండు కనపడుతున్నాయి, దూరంగా వచ్చే వాళ్ళు కనపడదు. మరి ఇప్పుడు మందు తాగడం మానేశారా మీరు? ఎందుకని? మానితే నా ఇష్టంగా మానేయాలా? ఇష్టంగా మానేది. దారాలు కట్టేది ఒక 4 గంటలు 5 గంటలు దారాలు కట్టేది తప్ప దేవుడు సత్యాలు చేసేది అట్ట చేయకూడదు. అట్ట ఆయనకు బాధ, ఇట్ట మనకు బాధ. మనస్ఫూర్తిగా మానేయాలంటే మళ్ళీ దాని జోలికి కూడా బాగకూడదు. ఉంటే తిన్నాం లేదా పొస్తున్నాం, ఉప్పు వేసుకుని నీళ్ళు తాగేసిన ఆడకపోతే గుడికాడికి. ఆడ తప్పోయాను, 12 రోజులు కనపడలా. ఎప్పుడు ఇది అయిపోయింది? 3 ఏళ్ళ మాట. అలా ఎలా తప్పయ్యారు? అక్కడికి ఎందుకు వెళ్ళారు మరి? సిగరెట్ తాగేదానికి పోయినా మా యొక్క ఎస్కేప్ అయిపోయింది. ఆమె పట్టుకం వచ్చేసింది, నా పట్టుకున్న షర్ట్ పూసిన షట్టర్లోకి. కూడులా నీళ్ళులా 12 రోజులు తన నీళ్ళు తాగే ఉన్నాను కొత్తూరు ఆ ఊరు పేరు. కాదన్నా, మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా మరి నేను సిగరెట్ ఈ మందు తాగడం వల్ల నాకు యాక్సిడెంట్ అయింది కదా, కోమాలో అయ్యాను, ఈ విధంగా నేను తయారయ్యాను, అప్పుడే కనుక బాగా ఉండుంటే ఈ రోజు ఇంకా బాగుండేవాడినేమో అని ఎప్పుడైనా బాధ అనిపిస్తుంటదా? అనిపించదా? ఏ మైండ్ లేదమ్మా నాకు, పోయి గొద్దరం వచ్చేసిందా అన్న ఈ నల్ల గుడ్డే లేదు కంట్లో, పై పనులు ఎర్రండు పడిపోయినాయి, పాకాల్లో పెట్టించిన 1 రూపాయి ఇలా సరికి ఫ్రీగా పెట్టించుకుని వచ్చేసిన. ఇప్పుడు ఎవరైనా సహాయం చేస్తుంటారు? మా ఊళ్ళో చచ్చిపోయినట్టు కానీ ఎత్తుకొచ్చేయండి. మేము తిరుపతిలో ఒక సాముని రాడు, 1,000 పదార్లు వేస్తా ఉంటే మా యొక్క ఉండేలో ఆ సాంగ్ చెప్పినాడు, మా నువ్వు బాధపడద్దు, నీకు ఏది కావాలో ఈ పక్కకు పోమ్మా అని అనేసి ఈ పక్కనే ఉన్నాను. ఆ సాంగ్ దచ్చినం కూడా ఇవ్వలేదు మళ్ళీ మా యొక్క. నేను దొరికిన వెంటనే ఆ సాంగ్ కడుపు పిచ్చుకొచ్చి ఆ సాంగ్ కాలు పట్టించింది. ఇప్పటికి ఇప్పుడు మరి ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు తిరుపతిలోని? అక్కడ ఖాళీగానే ఉన్నాను. మరి డబ్బులు ఇవన్నీ ఎలా మరి మీకు పోషణ, భోజనానికి సంపాదన ఇవన్నీ ఎలా మరి? ఇట్లాంటప్పుడు వస్తాం కదా తీసుకుపోయి బ్యాంకులో వేసుకుంటాను. బ్యాంకులో వేసుకుంటారా? దాచుకుంటారు? దాచుకుంటాం, ఉండదు అనేసి ఈరోజు తినేసి రేపు వస్తున్నాం. దానికి రూపాయి కూడా వేస్తే వస్తా ఉంటాం. మీకు ఈ బట్టలు ఇవన్నీ ఎవరు కొంటారు? మెక్క. సో అంత మంది మరి చాలా మంది అగ్గిపెట్టి మచ్చ, అగ్గిపెట్టి మచ్చ అని పిలుస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళందరికీ అంటే కొంతమంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడుతూ ఉంటారు. సో మీకు బాగా బాధ అనిపించే మాటలు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? అమ్మ వచ్చేటప్పుడు కూడా మొన్న ఒకడు, అరే నువ్వు నాకు సెల్ఫీ లేదురా అని నాకు గుమ్మని నోరు మూసుకొని పోయినాడు. సెల్ఫీ ఇవ్వలేదని తిడుతున్నారా? తిట్టినాడు. సరే అన్న, సారే అన్న, సారే అని అనిపిస్తున్నాడు. నేను ఊరికన్నా డబ్బిచ్చి కూడా రాచగొట్టుకుంటాను, బల్లే తెలివి నాకు. మీరు తింటూ ఉంటారా బాగా, భోజనం బాగా చేస్తారా? ఏంటి ఇష్టం మీకు బాగా? నాకు మటన్. మటన్ అంటే చాలా ఇష్టం. చికెన్ మీద కూడా బాగా. ఏమన్నా పండగలో అబ్బాయిలు కానీ వచ్చేస్తే మందు తాగను. ఒకవేళ మందు తాగితే కూడా దానికైపు దాన్ని బంగాక్క కైపు బంగాకి బంగాకు ఎట్ట తాగితే నువ్వు మనసులో ఏమనుకొని తాగితే అది జరుగుపడవలసింది అప్పటికప్పుడే. ఏదైనా చిన్న షాపు పెట్టుకోవాలి. ఎందుకమ్మా, కరెంటు బిల్లు మందే, డిసి బిల్లు మందే, ఆఖరికి నీళ్ళు వచ్చినా కానీ మందే. మంది రూపాయి బాగకూడదు కానీ పని జరగపడవాలా. బిగ్ బాస్ కూప్ చేశారు కదా, డబ్బులు వచ్చాయా బాగా? మరి బాగా వచ్చినాయి. ఎంత వచ్చింది? ఇంత అని చెప్పలేమమ్మా. ఎందుకని చెప్పకూడదా? చెప్పకూడదు. రూల్ పెట్టారా? రూల్ పెట్టేది కదా, బ్యాంకులో ఉంది అది. ఒక బని తీసుకుని ఒక పేపర్ని పిలుచుకొని పెట్రోల్ ట్యాంక్ నిండా పెట్టుకుని డబ్బు అయిపోయేదాకా రాకూడదు. 30 లక్షల పైన ఉండదు బ్యాంకులో. 30 లక్షల పైన దాచుకున్నారు?
రాది బాగా సంపాదించారు. అయితే డబ్బుకి ఏం సమస్య లేదు, అయిపోయేదాకా రాజ్యంలోనే ఉండకూడదు, అయిపోయేదాకా కంటికి కనపడకూడదు, రాజ్యంలోనే ఉండకూడదు. యటభూషణుడు అయిన బట్ట చచ్చిపోయేదానికే అని అనుకునే అలా నేను తాగేస్తా. ఒకసారి ట్రైన్ కింద పోయి పెట్టేద్దరా చేతులు ఎక్కకపోయాను అనుకుంట ధైర్యం చాలా. ఎందుకు అంతే అది ఎందుకు అంత కష్టం ఏమొచ్చింది మీకు? ఏంటి గిట్ట బతుకని పిచ్చేస్తున్నారు? ఎందుకు ఈ బతుకు దేనికి చెప్పు పలా అందానికని చెప్పు నా బతుకు చార్ దుమ్మనుండక ఒక అమ్మలా అయ్యలా అక్కలా అన్నలా చెల్లిలా నేను అక్కడే మూడు ఇండ్లు ఉండాలి. సో మీ ఇద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? 2017 లో పరిచయం. అప్పటికే ఆయన ఫేమస్ కొంచెం. తర్వాత హైదరాబాద్ వచ్చాడు ఒకసారి కలిశాడు నన్ను. అప్పటి నుంచి ఏమైనా సినిమాల్లో ఉంటే టీవీ షోస్లో ఇంటర్వ్యూస్లో మాకు చెప్పండి అని చెప్పాడు. అది ఎవరైనా అడిగితే కంపల్సరీగా చెప్తా అని అన్నాను. అలాగే సినిమాల్లో పెట్టాను, టీవీ షోల్లో పెట్టాను, ఇంటర్వ్యూలో పెట్టాను. అంటే ఆయన టాలెంట్ వరకు పిలిచారు, నేను మధ్యలో ఉండి నడిపించాను అంత. సో టిక్టాక్లు అంటే నాకు తెలిసి ముగ్గురు బాగా ఫేమస్ అయ్యారు. మేమంతా టిక్టాక్ ఫ్యామిలీయే. టిక్టాక్లో ఫస్ట్ అంటే నాకు తెలిసి ఉప్పులు బాలి, తర్వాత అగ్గిపెట్టి మచ్చ, ఆ తర్వాత టిక్టాక్ దుర్గారావు. అంటే వీళ్ళ ముగ్గురికి వచ్చినంత పాపులారిటీ మాకు రాలేదు. కాకపోతే అందరినీ జడ్జ్ చేసింది అయితే నేనే. టిక్టాక్ ఫ్యాన్ అందరిని ఒక యూనిటీగా కలిపింది అయితే నేను. ఏవైనా ఈవెంట్లు అయ్యేటప్పుడు అందరం మొత్తం వెళ్తాము. మొన్న నాకు వెన్నెల తీసే సినిమాలో ఆఫర్ వచ్చింది, వీళ్ళకి ఎవరికి రాలేదు. నాకు ఆ డైరెక్టర్ తెలుసు, రైటర్ మోహన్ అంటారు, ఆయన మూవీ తీసిన సత్యాలకు ఒక రోల్ ఉంది చెయ్యంటే మా టిక్టాక్ వాళ్ళకి కూడా ఇవ్వండి సార్ అని చెప్పాను. వీళ్ళందరికీ పెట్టాను నేను, దుర్గారావుకి, ఉప్పల బాలకి, అగ్గిపెట్టి మచ్చారు. అంటే వాళ్ళకి టాలెంట్ ఉంది కాబట్టి తీసుకున్నారు, టాలెంట్ లేకపోతే తీసుకోరు కదా. సో ఆ విధంగా ఫ్రెండ్షిప్ టిక్టాక్ కలిపింది మా ఇద్దరిని 2017. ఇతరులో కొన్ని క్వాలిటీస్ నాకు ఇష్టం. ఏంటంటే ఏదైనా కానీ అవుట్ స్పోకెన్, అబద్ధాలు అస్సలు చెప్పడు. రెండోది ఫోక్ సాంగ్స్ అన్నీ బాగా పాడతాడు, జానపద గీతాలన్నీ. పొడుపు కథలు బాగా చేస్తాడు, అసలు ఇప్పలేను నేను కూడా. నేను ఇంత ఎడ్యుకేటెడ్, నేను ఎంబీఏ చేశాను హోటల్ మేనేజ్మెంట్లో, నాకు కూడా అంతగా తెలియదు. నాలెడ్జ్ అయితే ఉంది, అప్పుడప్పుడు యూస్ చేస్తాడు. అది ఏదో ఒకసారి జానపద పాటలు ఒక రెండు పాడండి. ఎన్ని గరిగినా బంగారు గరిగినా నీ మనసు కరగదమ్మే, యాప చెట్టు ఎల్లమ్మ సాచిగా నిన్ను మరవనమే, బలే గుంది బాలా అలకొండాలి. దీనికి డప్పులో డప్పు డప్పు ఉండాలి, అంత బాగుంటుంది ఆ పాట. నా దృష్టిలో హైదరాబాద్ వస్తే అమ్మా ఈ మనిషి షోలకు పిలిచేది. బస్సు ఎక్కినారా లేదా, ఎప్పుడు ఎక్కుతారు, ఎక్కడెప్పుడు ఒక అక్కడ ఫోన్ చేస్తే మేము బస్సు ఎత్తే హైదరాబాద్ రాకముందే అరగంట ముందే బస్ స్టాండ్ కాడ ఉంటాడు. తలని దగ్గర దిగేయండిరా అంటే అనే మాకన ముందు వెయిట్ చేస్తూ ఉంటాడు అద్దాలు వేసుకొని. యాక్సిడెంట్ అయిన తర్వాత మీ మైండ్ ఇలా అయిపోయింది, మిమ్మల్ని అయితే బాగా చూసుకుంటున్నారు. అయితే ఇలాగే మంచి మంచి సినిమాలు చేయండి, మంచి ఎంటర్టైన్ చేయండి, ఇంకా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ మేడం.